యాగము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దానిమీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియు నైనా, గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియు నైనా పూరీలే గాని కావలెను. నీ అర్పణము పెనం మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియు నైనా గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము గనక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యద్దకు తేవలెను. యాజకుని యద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాని దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. మీరు యెహోవాకు చేయు నైవేద్యమంతయు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఎలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును, కాని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్య రూపమైనది. నీవు దానిమీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.